Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్పీకర్కు గంట లేఖ. టీడీపీకి మరో ఎమ్మెల్యే తగ్గినట్లేనా? మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలుపొందిన గంట అప్పటి నుంచి పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా పార్టీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్గా ఉండడం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ విశాఖ ఎమ్మెల్యే సమావేశానికి రావాలంటూ టీడీపీ అధినేత నుంచి సమాచారం పంపినా ఆయన సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన అసలు పార్టీలో ఉండరనే చర్చ సైతం మొదలైంది. చాలా కాలంగా గంట పార్టీ మారతారనే ప్రచారం కొనసాగుతున్నా ఆయన మాత్రం టీడీపీలోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. ఇక గత ఏడాది ఫిబ్రవరి 12న గంట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్ని విమర్శలు రావడంతో మరోసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఆ లేఖను అసెంబ్లీకి పంపారు. దీనిపైన స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఇప్పుడు తాజాగా గంట నేరుగా స్పీకర్కు లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని అందులో కోరారు. తాను ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తానని అందులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా గంట టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు నేతల సమావేశాలకు హాజరవుతున్నారు. హైదరాబాద్, విశాఖల్లో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ వంగవీటి రాధతో కలిసి హాజరయ్యారు. కాపు నేతలు ఫోరం ఫర్ బెటర్ ఏపీ అనే సంస్థను ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్రం తాజా బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. దీంతో కార్మికులు మరోసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. వారికి మద్దతుగా నిలుస్తానని గంట స్పష్టం చేశారు. అయితే గంట రాజకీయ అడుగులు అంతుచిక్కడం లేదు. టీడీపీలోనే ఉంటున్నా పార్టీ సమావేశాలకు రావడం లేదు. అయితే తన రాజీనామా ఆమోదించాలని కోరడం ద్వారా ఆయన వ్యూహం ఏంటనే దానిపైన ఇప్పుడు చర్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్కు మద్దతుగా రాజీనామా చేస్తే ఎవరూ పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా వారు తిరిగి గెలిచేలా బాధ్యత తీసుకోవాలని అప్పట్లో చర్చ సాగింది. అయితే గంట మాత్రం తన రాజీనామా ఆమోదిస్తే తిరిగి పోటీ చేసే అంశంపైన మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే గంట టీడీపీ వీడి వచ్చే ఎన్నికలలో మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ముందుగానే స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా చేసిన రాజీనామా ఆమోదించుకోవడం ద్వారా వ్యక్తిగతంగా మైలేజ్ దక్కించుకునే వ్యూహం అమలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ ఇప్పుడు గంట రాజీనామాపైన నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉంది. అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తరువాతనే స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.